బుల్టెన్ లో బ్రేకింగ్స్ చూస్తున్న మధ్యంతో జగన్ చిత్రపటానికి అభిషేకం నిర్వహించి వినూత్న రీతిలో భారత చైతన్య యువజన పార్టీ మహిళా నేతలు నిరసన తెలియజేశారు. బీసీవై పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవాళ విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో పెద్ద సంఖ్యలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో మద్యం నిషేధం చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఆ హామీని తుంగలోకి తొక్కి ప్రభుత్వం ద్వారా మద్యం వ్యాపారం చేస్తున్నారని మహిళా నేతలు ఆరోపించారు. రకరకాల చీప్ మద్యం బ్రాండ్లను మార్కెట్కు పరిచయం చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ బూమ్ బూమ్ బ్రాండ్ల సృష్టికర్తగా మారారని, ఋషికొండని మింగిన అనుకొండ, జగన్ వస్తున్నాడు జాగ్రత్త అంటూ విశాఖ వాసులకు సూచనలిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీవై పార్టీ వినూత్నమైన నిరసన చేస్తోంది. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో ప్లకార్డులతో నిరసన చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోకు మద్యంతో అభిషేకాన్ని నిర్వహించి వారి నిరసన తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు. ఇవాళ భారత చైతన్య యువజన పార్టీ మహిళా నేతలు ఒక వినూత్న నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి, ప్రస్తుతానికి రాష్ట్రంలో మద్యం నిషేధం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ హామీని తొందరలో తొక్కి ప్రభుత్వం ద్వారా మద్యం వ్యాపారం చేస్తూ రకరకాల మద్యం బ్రాండ్లను పరిచయం చేసినటువంటి నేపథ్యంలో దానికి నిరసనగా ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా భూమి భూమి సృష్టికర్తకు మద్యంతో అభిషేకం అని చెప్పేసి ఆ మద్యంతో ఆ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చిత్రపటానికి అభిషేకం చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు త్వరలోనే విశాఖకు సీఎం జగన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బీసీవై పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇవాళ విశాఖ ఆర్కేలో పెద్ద సంఖ్యలో ప్రకాటంతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమి భూమి బ్రాండ్ల సృష్టికర్త ఋషికొండను మింగినటువంటి అనకొండ జగన్ వస్తున్నాడు జాగ్రత్త అంటూ విశాఖ వాసులను హెచ్చరించే విధంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. మరొకటి రాష్ట్రాన్ని మద్యంలో ఉంచి నకిలీ మద్యంతో మహిళల కాలిపొత్తును పెంచి విశాఖకు ఉద్యుక్తి రాజధానికి వస్తున్న భూమి భూమి సృష్టికర్తకు మద్యాభిషేకం స్వాగతం సుస్వాగతం అంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సీఎం జగన్ చిత్రపటానికి భూమి భూమి పేర్లతో అభిషేకం కూడా నిర్వహించారు. మద్య నిషేధం అని చెప్పి బోటకపు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల నాసిరకం ప్రాణాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారని ఈ రకంగా వినూత్న రీతిలో నిర్వహించిన కార్యక్రమం చేపట్టినట్టు బీసీవై మహిళా నేత కూడా చెప్పినట్టుగా ఉంది. అయితే బీసీవై పార్టీ స్థాపించిన తర్వాత అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రస్తుతానికి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే విశాఖ బీచ్ రోడ్లో ప్రస్తుతానికి ఇవాళ ఈ కార్యక్రమం కూడా నిర్వహించారు. భారీ ఎత్తున మహిళలు ఈ కార్యక్రమానికి తరలిరావడమే కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా ఇలాంటి వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితులు లేవు. మరి ఈ నేపథ్యంలోనే జగన్ విశాఖకు వస్తున్నారు కాబట్టి విశాఖ వాసులతో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ అక్కడికి వచ్చినటువంటి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలంతా కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి విశాఖ వాసుల్ని. సో మొత్తానికైతే ఈ వినూత్న నిరసన ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కూడా ఒక ట్రెండ్ గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వీరులతోటి మద్యంతో అభిషేకం చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఇది ఒక ట్రెండింగ్ గా మారినటువంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.